ना परिगी विकाराबाद वरकु ये इंटिकी पैना गुर्तुपट्टनी व्यक्ति उंडडु ई बिड्डनु गुर्तुपेट्टुको 2002 लो वस्ते 2004 लो नन्नु चूसि नव्वेदि गंत पेद्द पर्सनालिटी मुंदु ఈ చిన్న పిల్లగాడు గెలుస్తాడా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. నేనన్నా అరే పనికి హైట్ తో సంబంధం లేదు, పనికి కులంతో సంబంధం లేదు, సత్తాకి మనసుతో సంబంధం ఉందని చెప్పినా. ఆనాడు 2004 లో కొత్తగానే వచ్చినప్పటికి కూడా 20,000 మెజారిటీతో గెలిపించి ఈటల మేం మీ వెంట అని చెప్పి ప్రమాణం చేసింది ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన మా అమ్మ ఎమ్మెల్యే కాదు, మాది రాజకీయ కుటుంబం కాదు, కానీ ఈ నియోజకవర్గం నాకు పాఠాలు నేర్పింది, ఈ నియోజకవర్గం నన్ను ఆశీర్వదించింది, ఈ నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది ఈ నియోజకవర్గం. ఆనాటి కమలాపూర్ అయినా నేటి హైదరాబాద్ అయినా పార్టీ జెండా పక్కకు పెట్టినా నివ్వే బిడ్డ మా బిడ్డ అని చెప్పి ఆశీర్వదించింది. 4 ఎన్నికలు జెండల ఎన్నికలు, 2 ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసే ఎన్నికలు, అవి బై ఎలక్షన్లు. 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మంది తెలవదు ఏనాడు ఒక దావత్తో సంబంధం లేకుండా, ఏనాడు ఒక రూపాయితో సంబంధం లేకుండా, నేనే కదా మీ బిడ్డను, కళ్ళల్లో కదలాడే బిడ్డను కదా, కాళ్ళల్లో మెదిలే బిడ్డను కదా, నీ కష్టమత్తే ఆపదత్తే కాలుకు ములిగితే పన్నుతో పీకే బిడ్డను కదా అని చెప్పి మాత్రమే ఓట్లడుకున్నా. ఓట్లు కొనుక్కుంటే వచ్చేవి కాదని చెప్పినా, ఓట్లు అవి మార్కెట్లో దొరికే సర్కల్ కాదని చెప్పినా, ఈ పదవి ఇస్తే మా అమ్మ ఇవ్వదని చెప్పినా, ఈ పదవి ఇస్తే మా నాన్న ఇవ్వడం చెప్పినా, ఒకవేళ నాకు పదవి వస్తే నా హుజరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి భిక్ష పెడితే వచ్చే పదవి అని చెప్పిన నేను. కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా మీరు తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఏది నియోజకవర్గం హుజరాబాద్ ఎవరిని ఎమ్మెల్యే ఈటలానంగానే నీకు ఇంత మంచినీళ్ళు పుట్టే పరిస్థితి మాత్రం తీసుకొచ్చినాం. ఇంటింటికి నీకు ఇవ్వకపోవచ్చేమన్నా, కానీ నేను మాత్రం మీ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డను ఈటలాని గుర్తుపెట్టుకో.